నటన డాన్స్ టైమింగ్ ఇలా అన్నింటిలో ది బెస్ట్ అంటారు జూనియర్ ఎన్టీఆర్ ని అయితే ఇదంతా తెర మీద కనిపించే ఎన్టీఆర్ ఇవి కాకుండా ఫ్యామిలీతో సరదాగా గడపటం ఛాన్స్ దొరికితే కిచెన్ లో దూరి అద్భుతంగా వండి పెట్టడం కూడా తారకుకు వెన్నతో పెట్టిన విద్య అంతే కాదు సీనియర్లు జూనియర్లు అని తేడా లేకుండా తారక్ ఎక్కడ ఉంటే అక్కడ అందర్ని ఆట పట్టించడం ఏడిపించడం అంటే మహా పిచ్చి ఇక త్రిబులర్ షూటింగ్ లో కూడా రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ చేసిన అల్లర్ని రాజమౌళినే స్వయంగా చెప్పుకొని సరదాగా బాధపడిపోయారు ఇప్పుడు మరో దర్శకుడు కూడా ఎన్టీఆర్ తనను రోజు ర్యాగింగ్ చేసేవాడని చెప్పుకొచ్చారు పటాస్ సినిమాతో రచయిత నుండి దర్శకుడిగా మారిన అనిల్ రావుపూడి ఇప్పటివరకు ఫెయిల్యూర్ లేని దర్శకుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం F3 సినిమాని విడుదలకు సిద్ధం చేస్తున్న అనిల్ ఆ తర్వాత బాలయ్యతో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు ప్రస్తుతం F3 ప్రమోషన్ లో బిజీగా ఉన్న అనిల్ ఓ ఇంటర్వ్యూలో తారక్ తనని రోజు టీస్ చేస్తూ ర్యాగింగ్ చేసేవాడని చెప్పుకొచ్చాడు ఇక కళ్యాణ్ రామ్ పటాస్ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తరచూ సినిమా ఆఫీస్ కి వెళ్ళేవాడట అక్కడ అనిల్ ను తెగ ర్యాగింగ్ చేసేవాడట అయితే ర్యాగింగ్ అంటే బాధపడడం కాదు అల్లరి చేస్తూ అనిల్ పై జోకులు వేస్తూ సరదాగా ఉండేవాడట ఇక ఎన్టీఆర్ చేష్టలకి అక్కడ ఎప్పుడూ ఫన్ వాతావరణం ఉండగా తనకది ఎంతో మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అంటూ అనిల్ రావుపూడి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.